ఈరోజు మరి భీమవరంలో ఎండిఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం మేమంతా. మరి జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి మరి ఏదైతే కూటమి ద్వారా మేము మద్దతు ద్వారా కలిసి మేము ఈ ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నామో మరి ఆ పరిణామంలో ఏదైతే భారతీయ జనతా పార్టీకి చెందిన వెంప గ్రామానికి చెందిన పెదగరువు దగ్గర ఉన్న ఈ అలుగు విజయమాను ప్రమిళ అనే ఆవిడ ఎంపీటీసీకి పోటీ చేయడం జరిగింది. మరి ఏదైతే నామినేషన్ పత్రం అయితే 3 రోజులు ఆవిడ ఇచ్చారో ఈ రోజు 3 రోజుల నుంచి అధికార పార్టీ పెడుతున్న నరకాన్ని అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అగ్రకులాలకు చెందిన వగైరా ఎవరైనా కానీ 3 రోజుల నుంచి వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకుని ఈ రోజు ఇక్కడ ఎండిఓ ఆఫీస్కి వచ్చి మరి ఆవిడ విజయానందంగా వెళ్లాల్సిన ఆవిడ ప్రోజరీ సంతకం ద్వారా 3 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవటంతో ఆవిడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి సౌఖ్యంగా ఉండడం తట్టుకోలేక వాళ్ళు అనుకున్నది జరగట్లేదనే బాధతోటి వాళ్ళు కుట్రపూరితంగా ఈవిడ సంతకాన్ని ప్రోజరీ చేసి ఈ రోజు ఆవిడ ఆశల మీద నీళ్లు చల్లారు, ఆవిడ రిజర్వేషన్ హక్కు మీద నీళ్లు చల్లారు. మరి ఆవిడ ఒక్కవిడ మీదే కాదు, మరి ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో అన్నింటి మీద కూడా నీళ్లు చల్లారు ఈ అధికార పార్టీ వైసీపీకి చెందిన మరి కొమ్ము కాస్తున్న వాళ్ళందరూ కూడా. మరి ఇనామినెస్ గా గెలవాలి, ఎంత డబ్బైనా కూడా మేము పంచిపెడతాం, ఎంతైనా కూడా మనుషుల్ని కొనండి, గ్రామాలను కొనండి, మండలాన్ని కొనండి, ఎవరు కూడా వాళ్ళ రిజర్వేషన్ చేయడానికి లేదు. మన కను సన్నిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే రిజర్వేషన్ ద్వారా నగ్గాలి. మన ఏదైతే కేంద్రం నుంచి నిధులు వస్తాయో అవన్నీ కూడా వాళ్ళ అదుపులో ఉండాలనే కుట్రపూరితమైన రాజకీయాల కోసం మరి ఇలాంటి అమాయకులు ఆశల మీద నీళ్లు చల్లి వాళ్ళు చేసిన దుష్టపరితం మేము అందరం వ్యతిరేకిస్తున్నాము. మీరు ఇలా చేయదలుచుకుంటే ఈ ఆడవిడి ఈ ఆడవాళ్ళ గాజులు చీరలో కట్టుకుని మీరు గుచ్చుని శుభ్రంగా పరిపాలించుకోండి. మరి అధికారులు కూడా ప్రొద్దున ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, మేము ప్రొద్దున వచ్చాం, ప్రొద్దునిదే ఆఫీస్కి మేము ప్రతి ఒక్కరిని శ్రద్ధగా వచ్చాం ఇక్కడికి. వాళ్ళు ఏం చెప్పారు, ప్రొద్దున్న బీఫామ్ ఇచ్చినప్పుడు క్యాండిడేట్ ఉండాల్సిన అవసరం లేదు, సాయంత్రం ఇంట్లో చేసుకున్నప్పుడు ఖచ్చితంగా క్యాండిడేట్ ఉండాలని చెప్పారు, కానీ పత్రాల్లో వేరేగా ఉన్నాయి. ఈ రోజు ఇక్కడికి వస్తే అది మేము అనలేదు అని ముఖం మీద అబద్దమాడుతున్నారు. దానికి మేమేం చెయ్యాలి, ఎవరికి చెప్పాలి? ఇప్పుడే వచ్చిన తాజా వార్త ఏంటంటే ఇంకా చాలా ఇలాగే చేశారని తెలిసింది. దాని మీద పూర్తిగా మా నాయకులు మరి భీమవరం చెందిన కొత్తికల్పూడి చినబాబు గారు, మరి కనకరా సూరి గారు వీళ్ళందరూ కూడా మేము అందరం మాట్లాడుకుని మిగతా అన్ని కూడా ఇలా అయితే గనక మేము ఎలా ప్రొసీడ్ అవుతామో అనేది మేము అందరం చర్చించుకుని ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ప్రజాస్వామ్యానికి మీరు చేసిన ద్రోహానికి మీరు సమాధానం చెప్పాలి, అవసరమైతే ఎలక్షన్ రద్దు అవ్వాలి. ఇలాంటి ఎలక్షన్ మాకు అవసరం లేదు, మీరు పరిపాలించుకునే ఎలక్షన్ మాకు అవసరం లేదు, ఇంక ఎలక్షన్ కూడా పెట్టకండి. మీరే నగ్గి మీరే కూర్చుని మీరే తినండి మీరే ఉండండి, ఎదురొచ్చిన వాళ్ళలా చంపుకుంటా పోండి. రాష్ట్ర వ్యాప్తంగా మీ దాడులు ఒక్క ప్లేస్ కాదు, మీరు పరిపాలించుకునే ఎలక్షన్ మాకు అవసరం లేదు, ఇంక ఎలక్షన్ కూడా పెట్టకండి. మీరే నగ్గి మీరే కూర్చుని మీరే తినండి మీరే ఉండండి, ఎదురొచ్చిన వాళ్ళలా చంపుకుంటా పోండి. రాష్ట్ర వ్యాప్తంగా మీ దాడులు ఒక్క ప్లేస్ కాదు. ఈ రోజు ఇక్కడ కాబట్టి ఇలా ప్రాజెక్ట్ చేశారు. మిగతా రాష్ట్రాలు మొత్తం రాష్ట్రం అంతా చూసుకుంటే మిగతా ప్రజల ఆడవాళ్ళ మీద దాడులు, చేతులు నరకడాలు, వృద్ధాప్యులు కూడా మీకు ఎదురు తిరిగి మీకు నామినేషన్ చేస్తుంటే కూడా మీరు వాళ్ళని కూడా ఎంత చేస్తారని వీడియోలు 3 రోజుల నుంచి మనం వీడియోలు చూస్తున్నాం, కానీ ఏమి చేయలేకపోతాం. చేతకానోళ్ళు మనం ఏమి చేయలేం మనం వాళ్ళని. దీనికి మరి ఎవరు సమాధానం చెప్తారు, దీనికి ఎవరు న్యాయం చేస్తారు? మనల్ని పాలించాల్సిన నాయకుడే ఇంత దౌర్జన్యపూరితమైన మరి పరిపాలన ఇస్తుంటే మనం ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ఈ ప్రజలే కదా ఓటేసి గెలిపించింది అలాంటి నాయకుడిని. 152 సీట్లు గెలిచిన మీకు ఎందుకంత భయం? ఒక సాధారణ మహిళని తట్టుకోలేకపోతున్నారు మీరు. దళితుల కోసం వచ్చాం, దళితుల కోసం పెట్టాం అంటారు పార్టీ, అదే దళితుల మహిళ వేసిన రిజర్వేషన్ ఎందుకు మీరు అంగీకరించలేదు? అంటే మీ పార్టీ నుంచే రావాలా అందరూ? మిగతా పార్టీ నుంచి ఎవరు కూడా వేయకూడదా? దీన్ని మేము ఖచ్చితంగా ఎదిరిస్తాం, ప్రశ్నిస్తాం. రిజర్వేషన్ ఆవిడ్ని ఇంత ఇబ్బంది పెట్టారంటే దేనికోసం? మీరు ప్రజల కోసం చేయడానికి వచ్చారా రాజకీయాల్లోకి? ఇంకా దేనికోసం వచ్చారు? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడావిడ వేసే మీరు అందరూ కూడా ఏకమైపోయిన ఒక ఆడావిడ మీకు ఇచ్చే పోటీని కట్టుకున్నప్పుడు ఆవిడ గాజులు ఆవిడ చేరా మీరు కట్టుకోండి, మీరు కట్టుకోండి, మేము వస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.